हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अवर चैनल बीकेआर अपडेट्स फ्रेंड्स मन ऑलरेडी इथियोपिया एंट्रीज गुरिंच विन्नां कदा फ्रेंड्स चाला मंदी कामेंट चेशारु थैंक यू फ्रेंड्स फ्रेंड्स ई वीडियो लो मीकु इथियोपिया जॉब इंटरव्यूस एला जरुगुतायो ई रोज ओक टू डिपार्टमेंट्स कि एला जरिगाय अनेदि वाळ्ळ एक्सपीरियंस मीकु शेर चेयबोतुन्नानु అందులో మొదటగా నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తాను ఆ తర్వాత మా కొలీగ్ తను అసోసియేట్ ప్రొఫెసర్ తన ఎక్స్పీరియన్స్ కూడా తన మాటల్లోనే మీరు విందరు ఫ్రెండ్స్ దీనికంటే ముందు మీకు ఓ విషయం అంటే ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇథియోపియాలో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే మనలో చాలా మందికి ఫారిన్ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందని లోపల కొంచెం భయంగా ఉండొచ్చు లేదా టెన్షన్గా ఉండొచ్చు మరి ఇంకే రకమైన ఒత్తిడైనా కావచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ప్రీవియస్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరిగేది అంటే ఇథియోపియా వాళ్ళు ఇండియాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అయితే ప్రెజెంట్ మ్యాక్సిమం స్కైప్ ఇంటర్వ్యూని ప్రిఫర్ చేస్తున్నారు అంటే 2016-17-18లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరిగింది అంటే మీకు హైదరాబాద్ ఆర్ బెంగళూర్ ఢిల్లీ ముంబై చెన్నై ఇథియోపియా ఫ్యాకల్టీ వచ్చి మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు అలాగే ప్రీవియస్గా రిటన్ టెస్ట్ ఉండేది తర్వాత గ్రూప్ డిస్కషన్ టైపు తర్వాత ఫేస్ టు ఫేస్ అంటే 2 రౌండ్స్ 3 రౌండ్స్ అలా ఉండేవి కానీ ఇప్పుడు ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూనే ప్రిఫర్ చేస్తున్నారు సో మీరు ఈ విషయంలో కొంచెం లక్కీ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నేను ఈరోజు ఒక శాంపిల్ చూపించబోతున్నాను దీంతో పాటుగా ఇథియోపియాలో జాబ్ అంటే ఒకవేళ ఆల్రెడీ ఇథియోపియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విషయం అందరికీ వర్తించదండి చాలా కొద్ది మందికి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు కాంపిటీషన్ వస్తారు అన్నట్లుగా ఫీల్ అయ్యి వాళ్ళు మీకు ఇలా అంటే ఇథియోపియాలో జాబ్ అని అన్నారనుకో ఆ వేస్ట్ ఎందుకు అక్కడ అని అంటారు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా నేను చెప్పేది హానెస్టీగా చెప్తున్నాను నేను 2016 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇథియోపియాలో మీరు ఒక్కసారి వచ్చి వర్క్ జాయిన్ అయితే ఇక ఫర్దర్గా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ హ్యాపీగా వర్క్ చేయాలని ట్రై చేస్తారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ వర్కింగ్ క్లైమేట్ చాలా చాలా డిఫరెంట్ అంటే మన ఇండియాలో బయోమెట్రిక్ అని రిజిస్టర్ సిగ్నేచర్ అని చాలా ఉంటాయి ఇథియోపియాలో ఆ టెన్షన్స్ ఏమీ మీకుండవు మీ క్లాస్ టైంలో మీరు వెళ్ళి చెప్పుకోవటం ఇంటికి వచ్చేయటమే అంతే తప్ప మళ్ళా మార్నింగ్ వెళ్ళి సిగ్నేచర్ ఈవినింగ్ సిగ్నేచర్ మార్నింగ్ బయోమెట్రిక్ ఈవినింగ్ బయోమెట్రిక్ ఎల్ఓపి ఇవన్నీ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మీకు 30 డేస్ శాలరీ ఖచ్చితంగా ఇస్తారు మీరు మిస్టేక్ చేయనంత వరకు అంటే మన వాళ్ళు హాలిడేస్ ఎక్కువ ఉంటాయని ఊరికి ఇండియాకి వచ్చేస్తూ ఉంటారు ఆ ఇండియాకి వెళ్ళేటప్పుడు ప్రాపర్ పర్మిషన్ తీసుకొని వెళ్తే శాలరీ కట్టింగ్స్ అంటూ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ కాకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ శాలరీ వస్తుంది కదా అనేసి అంటే ప్రాపర్ పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోయినప్పుడు మాత్రం 3 రూల్స్ ఉంటాయి ఫస్ట్ రూల్ వచ్చి ఒక వార్నింగ్ లెటర్ ఇస్తారు సెకండ్ వచ్చి 1 మంత్ శాలరీ కట్ చేస్తారు థర్డ్ వచ్చేసి ఇక మీ సేవలు మాకు చాలు మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు సో ఫ్రెండ్స్ అప్పటికి మనకి 3 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకో విషయం అంటే ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి బహుశా నేను మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కొన్ని అయినా క్లారిఫై చేశానని భావిస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఇథియోపియాలో మనకి ఇండియాకు ఇథియోపియాకి మ్యాక్సిమం 5 అవర్స్ జర్నీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది లేదా 5.5 అవర్ సో మనకి ఇయర్లీ 3 మంత్స్ పెయిడ్ హాలిడేస్ ఉంటాయి పెయిడ్ హాలిడేస్ అండి అంటే 3 మంత్స్ మీకు 2.5 to 3 మంత్స్ శాలరీ ఇచ్చి హాలిడేస్ ఇస్తారండి దాదాపు ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ కంట్రీ నేను ఎంక్వైరీ చేసినప్పుడు 1 మంత్ 45 డేసే ఇచ్చారు ఇక్కడ మీకు చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అలానే ఇక్కడ వర్కింగ్ క్లైమేట్ కానీ అలానే మీకు డిజిగ్నేషన్కి కొన్ని కంట్రీస్లో మనల్ని ఇండియన్స్ని అంటే ఇండియన్స్ని కాదు ఫారినర్స్ని చాలా తక్కువగా చూస్తారని విన్నాను కానీ ఇథియోపియాలో మీకు డిగ్నిటీ ఉంటుంది మీకు రెస్పెక్ట్ ఉంటుంది గుడ్ శాలరీ వస్తుంది అలానే మీరు ఇక్కడ అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఇండియాకి వెళ్ళొచ్చు అండి మిగతా కంట్రీస్లో ఇండియాకి రావాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి కానీ ఇక్కడైతే మీకు ఆ ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు
ఇక్కడ మన మీద రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కానీ అవి మనల్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండవు. మన ఇండియన్స్ మ్యాక్సిమం జనవరిలో ఒకసారి ఇంటికి వస్తారు, అలానే జూన్లో వస్తారు. జూన్లో వచ్చిన వాళ్ళు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ అక్టోబర్లో రిటర్న్ వస్తారు ఇథియోపియాకి. మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ వెకేషన్కి ఇండియాకి వస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ వెళ్లే ముందు మరొకసారి మీకు నేను శాలరీ గురించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ఈ శాలరీస్ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ శాలరీస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. నేను ఇంజనీరింగ్ క్యాడర్ చెప్తున్నాను అనుకుంటున్నారా? అంటే నేను ఇంజనీరింగ్ డిసిప్లిన్ కాబట్టి ఇంజనీరింగే మీకు చెప్తున్నాను. మీరు ఇంజనీరింగ్తో పాటు మిగతావి కూడా అంటే ఏ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే కేవలం ఈ ఒక్క ఫీల్డే ట్రై చేయాలని అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మళ్ళీ మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మీరు అన్నింటిలో గమనిస్తే ఫార్మసీ మెడిసిన్ వాళ్ళకి చాలా హైయెస్ట్ పే స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి అంటే మన ఇండియా కంటే వర్క్ ఎక్కువ ఉండదు, కానీ ఇథియోపియాలో మిగతా డిపార్ట్మెంట్స్తో పోలిస్తే మెడికల్ వాళ్ళకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియాలో అంత హెవీ అయితే కాదు ఫ్రెండ్స్. అంటే నేను ఇండియన్ తక్కువ చేయాలని కాదు ఫ్రెండ్స్ నా ఉద్దేశం. టీచింగ్లో ఉన్న వాళ్ళందరికీ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మనకు చూస్తుంటారు కదా న్యాక్ వర్క్, ఎన్బిఏ వర్క్, స్టూడెంట్ అడ్మిషను. ఇక అంటే నేను ఇండియాలో వర్క్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను మన దేశాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు ఎక్కడా లేదు, కేవలం ప్రాక్టికల్గా మాత్రమే మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే మన ఫ్రెండ్స్ కొందరు కామెంట్ చేశారు, మీరు ఇంటర్వ్యూకి వచ్చిన రోజున ఎంటెక్ బేస్ మీదే లెక్చరర్కి వెళ్ళొచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి వెళ్ళొచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్కి కూడా వెళ్ళొచ్చు. మా యూనివర్సిటీలో ఎంటెక్ బేస్ పైన ఉన్న వాళ్ళే, ఎంటెక్ ఫ్రెషర్సే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ ప్లస్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కేవలం ఎంటెక్ పైనే, అలానే ఎంటెక్ పైన లెక్చరర్గా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఈసారి మనం ఇన్ఫర్మేటిక్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అని, ఇన్ఫర్మేషన్ సైన్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలని, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1950 నుంచి 3250 ఉంది కదా ఫ్రెండ్స్. నేను లోయెస్ట్ స్కేల్ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. 19,050 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా లోయెస్ట్ తీసుకొని చెప్తున్నాను, 230 హెచ్ఆర్ఏ. ఇవన్నీ యుఎస్ డాలర్స్లో. ఇప్పుడు మన అంటే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తే ఇది బేసిక్ శాలరీ టైమ్స్ ఈరోజు యుఎస్డి 75 ఉంది కాబట్టి 75 చేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్లో లోయెస్ట్ శాలరీకి వస్తే మీ శాలరీ ఇది ఫ్రెండ్స్. ఏది? ఇది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూసినా కదా 163,500. ఇందులో ఫ్రెండ్స్ మీకు మ్యాక్సిమం ఇథియోపియాలో మీరు ఎంత రిచ్గా ఉన్నా సరే 20,000 INR అయితే, 20,000 రూపీస్ అయితే మీకు ఇక్కడ చాలా లగ్జరీగా బతికేయచ్చు. అంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది హౌస్ నీడ్స్కి, మీ పర్సనల్ థింగ్స్కి, అంటే పార్టీలు, ఆల్కహాల్ వగైరా వగైరా అంటే నాకు తెలియదు, కానీ ఒక ఫ్యామిలీ మీరు మీ మిస్సెస్ ఒక ఇద్దరు పిల్లలు ఉండటానికి 20,000 INR హౌస్ రెంట్, మిల్క్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ సరిపోతాయి 20,000. అంటే -20,000 నేను తీసేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే మీరు సారీ ఫ్రెండ్స్ ఇది -2,000 పడింది, సో మళ్ళా అందులో నుంచి 18,000 తీసేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే మీరు ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్లో బేసిక్ శాలరీకి వచ్చిన మీరు 140,000 వరకు ఇంటికి పంపించుకోవచ్చు, ఎవ్రీ మంత్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మీరు కొన్ని డెవలప్ అయిన కంట్రీస్ అంటే ఎగ్జాంపుల్ సింగపూర్ కానీ, యుఎస్ కానీ, యూకే అట్లాంటి వాళ్ళతో పోలిస్తే మీకు ఈ శాలరీ చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు డెవలప్ అయిన కంట్రీస్లో మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటూ ఎంత ఉంటాయో ఆలోచించండి. ఒక మంత్కి మీకు హౌస్ రెంట్ ఎంత ఉంటుంది,
తర్వాత మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కొనాలంటే లేదు బయట ఏమైనా షాపింగ్ చేయాలంటే అప్పుడు మీకు ఒక 5 లాక్స్ శాలరీ వచ్చినా మీకు ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత ఫైనల్గా ఎంత వస్తుంది? అలానే ఫ్రెండ్స్, ఇథియోపియాలో మీకు దొరికేదంతా ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్. అంటే మన ఇండియన్స్, మీరు ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు హెల్త్ కండిషన్ ఎలా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పే కన్నా కూడా నా సజెషన్ అయితే హెల్త్ కండిషన్ చాలా చాలా బాగుంటుంది ఇథియోపియాలో, ఎందుకంటే ఈ వెదర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఊటీ కొడైకెనాల్ ఉన్న విధంగా ఉంటుంది క్లైమేట్. అలాగే వర్షాలు బాగా ఎప్పుడు పడుతూ ఉంటాయి, ప్యూర్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, అవి చాలా తక్కువ కాస్ట్లో, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇప్పుడు మనం ఇదే క్యాడర్లో మ్యాక్సిమం శాలరీ తీసుకుందాం, అసిస్టెంట్ ప్రొఫెసర్కి మ్యాక్సిమం శాలరీ తీసుకుందాము. చూడండి, 3250 ఉంది కదా ఫ్రెండ్స్, 3250 యుఎస్డి ప్లస్ 360 హెచ్ఆర్ఏ, హైయెస్ట్ హైయెస్ట్ తీసుకుంటున్నాను, అంటే హెచ్ఆర్ఏ హైయెస్ట్ శాలరీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, $3,610 టైమ్స్ 75, అంటే నేను ఈ రోజు రేటు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం అవటం కోసం మాత్రమే. ఇక్కడ చూడండి, 270,000 ఫ్రెండ్స్ మీ శాలరీ, అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో హయ్యెస్ట్ శాలరీకి వెళ్తే 270,750. ఇందులో సో ఇది శాలరీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీ ఎక్స్పెన్సెస్ ఒక 30,000 తీసేసుకుందాం ఫ్రెండ్స్. అంత కావు మీకు, అంటే అర్థం అవటం కోసం మాత్రమే చెప్తున్నాను. నేను మరీ తక్కువ చెప్తే ఏంటి, ఇంత తక్కువ ఉంటుందా అనుకుంటారు కదా, అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంత తక్కువే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మీరు 240,750 రూపాయలు దాదాపుగా మీ 2.5 లక్షల రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను నేను ఏంటంటే, మీరు ఇథియోపియాకి వస్తే మీ ఫైనాన్షియల్ కండిషన్ బాగా బెటర్ అవుతుంది అని మీకు ఇంతకుముందే చెప్పాను. దాని గురించే ఇంకొంచెం క్లారిటీ ఇద్దామని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మీ ఖర్చు ఇక్కడ మీ ఇంటి ఖర్చులు పోను, మీరు ఎవ్రీ మంత్ పంపించుకోగలిగే అమౌంట్ ఈ శాలరీ అనేది ఫ్రెండ్స్ మీ ఇంటర్వ్యూ రోజునే మీతో డిస్కషన్ ఉంటుంది, ఆ రోజే మీరు ఈ శాలరీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ శాలరీకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఈ శాలరీ ఎలా డిస్కషన్ లేదా ఎలా ఇస్తారు, రెమిటెన్స్ ఎలాగా అనేవి ఏమన్నా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళా మరొక వీడియో చేసి మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ గురించి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ గురించి అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫ్రెండ్స్, నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్, ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను బీటెక్ మెకానికల్, ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్, పిహెచ్డి పర్సూయింగ్, కానీ నేను ఇంటర్వ్యూ టైంలో పిహెచ్డి పర్సూయింగ్ అనే మాట మెన్షన్ చేయలేదు. నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే, నేను హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక హోటల్లో ప్లేస్వెల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇది నా ముఖ్యమైన సజెషన్ మీకు, అక్కడ చాలా హెవీ మెంబర్స్ వస్తారు, మీరు ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దు. నేనైతే మొదట కొంచెం భయపడ్డాను, లోపలికి వెళ్ళిన తర్వాత అయితే భగవంతుని స్మరించుకొని తర్వాత ఇంక ధైర్యంగా నా ఇంటర్వ్యూ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళా చెప్తున్నాను, అక్కడ మీరు అంతమంది అంటే హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్లో వస్తారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్. ఒక తిరునాలు ఎలా ఉంటుందో అలా వస్తారు ఇంటర్వ్యూకి. మీరు అక్కడ ఎటువంటి భయానికి గురి కావద్దు, ఎందుకంటే మీ మీద మీ కాన్ఫిడెన్స్, మీ ఇంటర్వ్యూ మీరే బ్రేక్ చేస్తారు, మీ ఇంటర్వ్యూ మీరే చేయాలి, ఎందుకంటే మీకు సంబంధించి మీ నాలెడ్జ్ అనేది మీరే అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళని వీళ్ళని చూసి మీరు భయపడ్డారంటే ఇక కష్టం కదా ఫ్రెండ్స్. మన లైఫ్ అన్నది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను మెకానికల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది దానికి సంబంధించిన వీడియో, అంటే నా ఇంటర్వ్యూ ఫ్రెండ్స్, నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది దానికి సంబంధించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వినటం వల్ల చాలామందికి టెన్షన్ కూడా పోవచ్చు, ఎందుకంటే ఫారిన్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫారిన్ ఇంటర్వ్యూ అంటే మీలో చాలామందికి టెన్షన్ ఉండొచ్చు, కానీ అక్కడ అంత హెవీగా ఉండదు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అన్నది, ఎందుకంటే వచ్చే పర్సన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ అంత హెవీగా అయితే ఇంటర్వ్యూ ఉండదు. హెవీగా మీన్స్ మరీ డీప్ క్వశ్చన్స్ కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా క్వశ్చన్స్ కానీ ఉండవు. నేను ఈరోజు మీకు ఒక 2 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను, రిమైనింగ్ ఎక్స్పీరియన్సెస్ మీకు మళ్ళీ రిమైనింగ్ ఫ్రెండ్స్ నుంచి, ఇంకా వాళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, అది వచ్చినామంటే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందో
ఇక్కడ నేను మీకు జస్ట్ అర్థం అవడం కోసం బ్రీఫ్ గా చెప్తున్నాను. ఇక్కడ నేను ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ అయినామంటే ఫస్ట్ వాళ్ళకి విష్ చేశాను ఒక స్మాల్ స్మైల్. తర్వాత వాళ్ళు నన్ను ఓకే హౌ ఆర్ యూ అడిగారు. తర్వాత ప్లీజ్ టేక్ యువర్ షీట్ యువర్ సీట్. ఆ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది అంటే రెజ్యూమ్ ఇచ్చాను వాళ్ళకి. ఆ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళకి వ్యాలిడ్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి, లేదంటే వేస్ట్ ఫ్రెండ్స్, యూజ్ ఉండదు మీకు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా మన గురించి మనమే బాగా చెప్పుకోవాలి కదా. నెక్స్ట్ హౌ యాన్ ఐసీ ఇంజిన్ వర్కింగ్ అనే క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. అంటే నేను థర్మల్ స్పెషలైజేషన్, ఐసీ ఇంజిన్ అంటే ఇదే ఫ్రెండ్స్, మన కారు బైక్ బస్ వీటిలో ఉండే ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనే క్వశ్చన్ అడిగారు. అయితే ఫ్రెండ్స్ నేను దీన్ని అందరిలాగా అంటే నార్మల్గా ఆన్సర్ చేయకుండా కొంచెం అంటే మీరు త్రీ ఇడియట్ సినిమా చూసి ఉంటారు కదా, అందులో అమీర్ ఖాన్ గారు చెప్తారు అంటే త్రీ ఇడియట్ సినిమాలో హౌ యాన్ ఎలక్ట్రిక్ మోటార్ స్టార్టింగ్ అంటే చెప్తారు అని. సో కొంచెం సిమిలర్గా హౌ యాన్ ఐసీ ఇంజిన్ వర్కింగ్ అంటే నేను దాన్ని నార్మల్ కాకుండా ఎగ్జాంపుల్ సార్, కన్సిడర్ అవర్ హ్యూమన్ బాడీ లంగ్స్ యాజ్ ఐసీ ఇంజిన్ ఛాంబర్ అవర్, ఇలాగా నేను అంటే కొంచెం ప్రాక్టికల్గా చెప్పాను. అది ఫ్రెండ్స్ అది మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇది జస్ట్ నేను ఎలా ఆన్సర్ చేశానో చెప్పడం కోసమే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఎవర్ యువర్ పబ్లికేషన్స్. ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ చేసే పాయింట్ ఇది కూడా ఫ్రెండ్స్. అప్పటికి నాకు ఒక 15 అబౌ పేపర్స్ ఉన్నాయి. అంటే మీరు ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్, నేను నార్మల్గా చెప్తున్నాను. అంటే అప్పటికి తర్వాత ఇంటర్వ్యూలో 2 పేపర్లు ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 పేపర్లు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా ఏం ప్రాబ్లం లేదు. నా ఇంటర్వ్యూ టైం జరిగేటప్పటికి ఆ రోజుకి నాకు ఒక 15 అబౌ ఉన్నాయి పేపర్స్, 15 or 20 చెప్పినట్లుగా గుర్తు. ఈ పబ్లికేషన్స్ అయిన తర్వాత వాళ్ళు అడిగారు, షూర్ ఈ పబ్లికేషన్స్ అన్ని నీవేనా లేక వేరే వాళ్ళు అని. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, సార్ హీర్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ షో యూ బై ఓపెనింగ్ ద గూగుల్. అలాగే గూగుల్ స్కాలర్ ఫామ్ కూడా తీసుకువెళ్ళి చూపించాను ఆయనకి, అంటే ఇంటర్వ్యూకి వచ్చిన పర్సన్కి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనందరికీ చాలా 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 ముఖ్యమైన క్వశ్చన్, నన్ను హౌ మచ్ శాలరీ వర్ ఎక్స్పెక్టింగ్ అని అడిగారు. నేను అంటే అప్పుడు కండిషన్ ఏంటంటే నేను ఇథియోపియా చూడాలి, ఎలా ఉంటుంది, ఇప్పుడు వరకు అసలు మన జీవితంలో అబ్రాడ్ వెళ్ళలేదు అనే ఆలోచన అనే ఒక రకమైన తపన కూడా ఉంది, ఆతృత. నేను చెప్పాను, సార్ శాలరీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, యాజ్ పర్ నామ్స్ ఇవ్వండి అని అన్నాను. అయితే మరి ఎంత రాయను అంటే మన అప్లికేషన్ పైన ఆయన మెన్షన్ చేస్తారు ఎంత రాయను అని అన్నారు. ఆయన ఒక 1800 ఏమో అన్నట్లు గుర్తు. నేను అన్నాను, సార్ ఇంకొక 100 ఇవ్వండి ఎక్స్ట్రా అని అడిగాను. ఓకే నో ప్రాబ్లం అని హ్యాపీగా ఇంకొక 100 యాడ్ చేసి ఇచ్చారు. అవి ఓన్లీ బేసిక్ స్కేల్, తర్వాత దానికి అడిషనల్గా మళ్ళీ హెచ్ఆర్ఏ 275 యాడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మెకానికల్ ఇంటర్వ్యూ డిస్కషన్. ఫ్రెండ్స్ ఇది మెకానికల్ అయిపోయింది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన మా ఫ్రెండ్ అలాగే కొలీగ్ కూడా ఇథియోపియాలో శశిశేఖర్ సింగ్ సార్, సార్ మీకు ఇప్పుడు సివిల్ సార్ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సారు బేసిక్గా నార్త్ ఇండియన్, సార్ ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే ఫ్రెండ్ సారు అసోసియేట్ ప్రొఫెసర్, సార్ ఇక్కడ ఎంటెక్ పైనే అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్గా వచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎంజాయ్ ద సార్ వీడియో, ఐ మీన్ ద క్వశ్చన్స్ వాట్ దే ఆర్ రేస్ అండ్ ద శాలరీ డిస్కషన్. నౌ యూ విల్ లిజన్ ఇన్ సార్ వర్డ్స్. హాయ్ సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ శశిశేఖర్ సింగ్. ఐఎమ్ వర్కింగ్ హియర్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. మై డెజిగ్నేషన్ ఈజ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. I give an interview in the month of July 2016. I gone there, it was second day of interview. Mr. Abraham was taking my interview. I inside the interviewer room and there lot of question is asked by the Mr. Abraham. The first question, tell about yourself, introduction. Then after the second question, he asked about from the strength of material, what is a stress. Then he came after second, third question. The third question was that
The third question was that what is the meaning of analysis, design and drafting in terms of civil engineering? So it was very nice question and discussion very long. Then the fourth one, he came, he gone through the resume and he was going through the resume. And he asked, here you have written a lot of laboratory establishment you have done. So can you do this thing in the Ethiopia also? Then I said, okay. So it was very nice discussion with the this question. So what you are writing in the resume, be careful about that. After that, finally, the things came up to the salary discussion. Then if interview is going very good, so he asked to me ki, what you are expecting. Then I said, ki, sir, I want $2,500 and whatever the HRA, the organization is providing. So if you are good, your interview is going good, so you stuck with your salary. Or if your interview is not going good, so you say to the interviewer who is there, ki, sir, as per the organization, whatever you will decide, it is okay for me. So my interview gone good, so I was stuck with my wish, ki, 2500 plus HRA. So it was complete thing. After 15 days, I got a confirmation, ki, okay, you selected, and I just came here by 2nd November 2016, and from there onwards, I am working here. Very good place, very good thing. So all the best to all of you. You should go, give the interview and get the job. Thank you very much. Sir, thank you very much, sir, for your valuable time. Friends, I hope you enjoy this. I will share another colleague. Friends, winner gada ma two experiences. Friends, ee video చాలా హర్రీ హర్రీగా చేసాము, ఏమన్నా తప్పులుంటే మన్నించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక ఎక్స్పీరియన్స్ మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. మన ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇందులో మీకేమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.